తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి చాలా బాగుంటుంది. శత్రువర్గం మీద వైరువర్గం మీద మీ ఆధిక్యతను ప్రదర్శించగలుగుతారు. నవ్విన చోట నవ్విన వాళ్ళ ముందు కాగుదారు పడే పరిస్థితి ఏదైతే ఉందో ఆ విధంగా మీ శత్రువర్గం పరిస్థితి తయారవుతుంది. మీరు చేపట్టినటువంటి భూమి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. విద్యా సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానానికి కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు మీరు దగ్గరుండి చూసుకుంటారు. చాలా ప్రేమగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంతానం నుంచి మంచి ప్రతిస్పందన వస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహించాలి, నా బిడ్డల కోసం నేను కష్టపడాలి అనే భావంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విందులు వినోదాలకి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. దానికి ఒక తేదీలు కూడా ఫిక్స్ చేసుకుంటారు. అప్పటి నుంచి మనం ఈ విందులు వినోదాలు తగ్గించాలని చెప్పని మీరు ఒక భావనలోకి వస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే దొంగ స్వామీజీని మాటలని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం అనేది వస్తుంది. అంతేకాకుండా చాలా సందర్భాలు మీరు వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ లౌక్యంగా మీ పని మీరు చేసుకుని మీరెవరిని నొప్పించకుండా, ఎక్కడ నిందలు పడకుండా, మాటలు పడకుండా, మీ మీద ఎలాంటి బురద పడకుండా మెల్లిగా రాగలుగుతారు. విజయవంతమైన ఫలితాన్ని ప్రతి విషయంలోనూ సొంతం చేసుకోగలుగుతారు. చాలా దీర్ఘంగా ఆలోచించడం, సూక్ష్మంగా ఆలోచించడం, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటి అనే విధంగా ప్రవర్తిస్తారు. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి అనుకోని కార్యక్రమాలు చేస్తారు, ఐకమత్యంగా ఉంటారు. అందువల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత తగ్గి ఉండాల్సినటువంటి ధోరణి ఏర్పడుతుంది. దగ్గరగా వచ్చి ప్రతి సంబంధం దూరంగా వెళ్ళిపోవటం ఇదేమిటో అర్థం కానటువంటి పరిస్థితిగా మీకు అనిపిస్తుంది. అయినప్పటికీ కూడాను ఆ సంబంధాన్ని ఏదో విధంగా ఖరారు చేసుకోవాలని చెప్పని మధ్యవర్తుల ప్రమేయంతో ఒక మంచి సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. మానసిక ఉత్సాహం, మానసిక ధైర్యం కలుగుతుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వివాహాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు కూడాను అనుకూలమైన ఫలితాలు తప్ప ప్రతికూలమైన ఫలితాలు లేవు. మనం జాగ్రత్తగా ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకోవాలి. మన అభివృద్ధికి పునాదులు వేసుకోవాలి. ఇదే సరైన సమయం అని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఆ ప్రకారం మీరు నడుచుకుంటారు. సోమరిపోతుగా ఉండి ఊరికినే బద్ధకంగా ఆ ఊరు ఈ ఊరు తిరగటం, ఏ పని లేకుండా చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. ప్రతి క్షణం శ్రమించాలి, మంచి ఫలితాలు సాధించాలి అనే దృక్పథంతో మీరు చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగుంటాయి. అన్య భాషలను నేర్చుకోవాలనేటువంటి మీ ఆసక్తి ఏదైతే ఉందో ఇతర భాషల్ని నేర్చుకోగలుగుతారు. వాటిలో ప్రావీణ్యత సాధించగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలుంటాయి.